చాలా సుదీర్ఘంగా సమీక్షించాము చీఫ్ సెక్రటరీ గారు కూడా దానికి తగ్గ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారికి కూడా వారికి సూచించడం జరిగింది ఈరోజు ఏ పిల్లలైతే ఈ పరీక్షకు పేరవుతున్నారో ఏ అయితే పరీక్షకు పేరు అవుతా ఉన్నారో ఏ యువత అయితే అపేర్ అవుతుందో వారెవరూ కూడా తిరిగి మళ్ళీ గతంలోనే ఫీజు చెల్లించారు మీ తప్పు కాదు ఈ పద మరి ఈ పరీక్షలు నాలుగు పరీక్షలు రద్దయినాయి ఈ నాలుగు పరీక్షల సంబంధించిన ఫీజు కట్టిన ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వారందరూ కూడా మరి సాధ్యమైనంత వేగంగా మళ్ళీ ఎలక్షన్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు తీసుకొని సాధ్యమైనంత వేగంగా పరీక్షను కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే వారందరూ కూడా మరి మళ్ళీ పరీక్షకు కూడా కూర్చోవచ్చు అయితే మేమేమనుకున్నామంటే మరి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు కోచింగ్ సెంటర్లలో కూడా చదువుతూ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఈ నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది గ్రూప్ వన్ కావచ్చు డిఏఓ కావచ్చు మన టీపీఓ కావచ్చు ఏఈ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు మొత్తం కోచింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఆన్లైన్లో అందుబాటులో పెడతాం ఎవరు కావాలంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతా కూడా ఫ్రీగానే వారికి ఆ మెటీరియల్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది బహుశా రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఇది మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది ఆన్లైన్లో పెడతాం రెండవది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో కొంతమంది ఇతర కులాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారు వారు కూడా అగ్రకులాల్లో ఉండే పేదలు కూడా వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో ఇదివరకు అవి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం పద్దాకా పనిచేసేది ఆ రీడింగ్ రూమ్స్లో కూడా ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచాలనే నిర్ణయం తీసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెడతాం దాంతోపాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా పిల్లలకు అక్కడే కలిగిస్తాం ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది చీఫ్ సెక్రటరీ గారికి మరి సూచించడం జరిగింది వారు వెంటనే కలెక్టర్లకు తగిన విధంగా ఆదేశాలు ఇచ్చి మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రీడింగ్ రూమ్స్ స్టడీ సర్కిల్ ఓపెన్ ఉంచి వారికి పిల్లలకి ముఖ్యంగా కావాల్సిన మెటీరియల్ అందించడంతో పాటు వారికి భోజన వసతి కూడా అక్కడే ఏర్పాటు చేసి వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి మరి ఆ కార్యక్రమం కూడా చేస్తాం దాంతోపాటు ఇప్పటికే నేను చెప్పినట్టు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ ఎస్టీ మైనారిటీల మినిస్ట్రీలతో పాటు మరి ఓవరాల్గా చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మొత్తం ఈ శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాము జిల్లా కలెక్టర్లు వాటిని పర్యవేక్షిస్తారు ఇంకా ఏమైనా చిన్న చిన్న చర్యలు తీసుకోవాల్సి ఉంటే కూడా చీఫ్ సెక్రటరీ గారిని ఎంపవర్ చేశాము వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడన్నా ఇంకా ఏదైనా స్పెసిఫిక్ డిమాండ్ వస్తే దాన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో గత ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలుగా నిబద్ధతతో నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది మేము లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాం మేము కానీ ఈరోజు లక్ష కాదు దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియని వేగవంతంగా ముందుకు తీసుకొని పోతున్నాం అందులో భాగంగా మీ అందరికీ తెలుసు ఎంత వేగంగా ఉద్యోగ నియామకాలు మరి ఈ దేశంలో ఎక్కడా జరిగినంత వేగంగా చేస్తున్నాం తొంభై ఐదు శాతం ఉద్యోగులు ఉద్యోగాలు స్థానికులకు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా సవరణ తీసుకొచ్చి మరి ఆమోదముద్ర వేసి అది కూడా చేసుకున్నాం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్ని వార్తలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే లెట్ మీ రిపీట్ వ్యవస్థ పటిష్టంగా ఉంది సిస్టమ్ పటిష్టంగా ఉంది ఎక్కడ హ్యాకింగ్ జరగలేదు ఇద్దరు వ్యక్తులు ప్రాథమికంగా మాకు అందుతున్న నివేదిక ప్రకారం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇప్పటిదాకా సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేలిన ప్రైమాఫేసీ ప్రిలిమినరీ ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాత్రం చేసిన తప్పుగా చెప్తా ఉన్నారు దీనికి సరే చిలువలు పలువలు చేసి నోటికొచ్చినట్టు మాట్లాడడం విద్యార్థుల్లో యువతలో అశాంతి చెలరేగే విధంగా కొంత అసహనం చెలరేగే విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది రాష్ట్రం కావాలని మనసారా కోరుకున్నది వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అధికారపక్షం ప్రతిపక్షం అని కాదు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిత్తశుద్ధితో ఈ వ్యవహారాన్ని డీల్ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని గుర్తెరగాలని ముఖ్యంగా తెలంగాణ యువత ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు రాజకీయ నిరుద్యోగులు చేసే రాజకీయ బేహారీలు చేసే వ్యాఖ్యానాలు ఏవైతే వీటిని పట్టించుకోవద్దని చెప్పి కూడా తెలంగాణ యువతకు ముఖ్యంగా